ఒకప్పుడు ఒకే ఇంటిలో అనేక జంటలు కాపురం చేస్తూ ఉండేవి. వాటిని ఉమ్మడి కుటుంబాలని అనేవారు. సంతోషం వచ్చినా బాధ వచ్చినా అంతా కలిసే పంచుకునేవారు. రాను రాను ఉద్యోగాలు, ప్రైవసీ పేరుతో ఉమ్మడి కుటుంబాలు కాస్త చిన్న చిన్న శాటిలైట్ కుటుంబాలుగా మారిపోయాయి. చిన్న కుటుంబం చింతలేని కుటుంబం అని పెద్దవారు సర్దుకుపోయారు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన సంస్కృతి పెడతోవన పడుతుంది. నిజానికి ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మానవ సంబంధాలు పెను మార్పులకు గురవుతున్నాయి. ఓ ఆడ మగ కలిసి జీవించే కాపురం డిజైన్ మారిపోతుంది. గతంలో ఓ భార్య, భర్త, వారికి ఇద్దరు పిల్లలు, తాతయ్య, నాన్నమ్మలతో ఓ కుటుంబం తయారయ్యేది. నగరాలలో ఉపాధి కారణంగా నెమ్మదిగా తాతయ్య, నాన్నమ్మలు దూరమయ్యారు. ఆ క్రమంలోనే పెళ్లి చేసుకుని ఏడడుగులు నడిచిన జంటలకు ఇప్పుడు పిల్లలు కూడా దూరమవుతున్నారు. తమ తరువాతి తరం గురించిన విచారం అస్సలే ఉండడం లేదు. తమ వరకు జీవితం సాఫీగా జరిగిపోతే చాలని నిర్ణయించుకుంటున్నారు. అందుకోసం డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ అనే విధానాన్ని ఎంచుకుంటున్నారు. అంటే మేమిద్దరం మాకిద్దరు లాగా డబుల్ ఇన్కమ్ నో కిడ్స్ ను షార్ట్ ఫామ్ గా డింక్ అనే పదం తయారైంది. డింక్ అన్నది నేటి తరం లైఫ్ స్టైల్. డింక్ లైఫ్ స్టైల్ అంటే సంపాదన ఎక్కువగా ఉండాలి కానీ పిల్లలు మాత్రం వద్దు అన్నది నేటి తరం ఓ సంస్కృతిగా మార్చుకుంటుంది. ఇది ఈ మధ్య భారతదేశంలో మొదలైందని చెబుతున్నారు విశ్లేషకులు. కొత్తగా పెళ్లైన జంటలు తమ ప్రైవసీ కోసం ఇలాంటి పద్ధతిని పాటిస్తున్నారు. పిల్లలను కనకుండా దంపతులు బాగా డబ్బులు సంపాదిస్తారు. అంటే భార్యాభర్తలిద్దరూ సంపాదన జమ అవుతూ ఉంటుంది. ఇలా లభించే ఆర్థిక స్వేచ్ఛతో జీవితాన్ని ఎంజాయ్ చేయవచ్చని అనుకుంటున్నారు. పిల్లలకు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని భావనలో ఉన్నారు. రెట్టింపు ఆదాయాన్ని సంపాదించి ఎలాంటి ఆర్థిక పరిమితులు లేకుండా తమకు నచ్చిన జీవితాన్ని ఆస్వాదించవచ్చని భావిస్తున్నారు. ఈ విధానంలో వారికి నచ్చిన విలాసవంతమైన వస్తువులను కొనుగోలు చేయడానికి, స్వేచ్ఛతో విలాసవంతమైన జీవన శైలిని గడపడానికి ఆర్థిక పరపతిని ఇస్తుంది. పిల్లలను పెంచడంపై వారికి ఎటువంటి భారం ఉండదు. అందువల్ల పిల్లల సంరక్షణ, బాధ్యతల భారం లేకుండా వారి ఉద్యోగాలు, అభిరుచులు, ప్రయాణ ప్రయోజనాలను కొనసాగించడానికి ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్లే స్వేచ్ఛ ఉంది. పిల్లలు లేకుండా ఈ జంటలు తమ సంబంధంలో ఎక్కువ సమయం, డబ్బును పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపిస్తారు. నచ్చిన ప్రదేశానికి వెళ్తారు, నచ్చిన తిండి తింటారు. అంటే ఇక వారి జీవితానికి వారే రాజు, రాణి అన్నమాట. అయితే ఈ విపరీత పోకడ సమాజానికి తీరని నష్టం కలగచేయనుందంటున్నారు విశ్లేషకులు. ఈ కాన్సెప్ట్ ఇతర దేశాలలో 1980లలోనే మొదలైంది. కానీ ఇటీవలే భారత్లో ఎంటరైంది. యువత పెళ్లిళ్ళైతే చేసుకుంటున్నారు కానీ డింక్ లైఫ్ స్టైల్ని ఫాలో అవుతున్నారు. ఇలా చేయడం ద్వారా దేశంలో జననాల రేటు తగ్గిపోతుందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఈ ట్రెండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ల ద్వారా జనాదరణ పొందుతుంది. తెలిసి తెలియక అటువంటి జీవన శైలిని గొప్పగా ఉందని చెప్పడం ద్వారా జంటలు డింక్ ఆలోచనలు చేస్తున్నారు. భారతదేశంతో సహా ప్రపంచవ్యాప్తంగా డింక్ జీవన శైలి ఇప్పుడు జనాదరణ పొందుతుంది. ఇది సమీప భవిష్యత్తులో అన్ని దేశాలకు ప్రమాదకరం కూడా కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మన దేశంలో చాలా ఏళ్ల కిందట ఉమ్మడి కుటుంబం వ్యవస్థ ఉండేది. గత 4-5 దశాబ్దాల వరకు దానికి కట్టుబడి ఉండేవారు. కానీ ఈ సాంప్రదాయ ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కొన్ని దశాబ్దాలుగా దెబ్బతినడం జరిగింది. చదువుల కోసం, ఉపాధి కోసం నగరాలు, విదేశాల బాట పట్టిన విద్యావంతులు కొత్తగా ఉండే లైఫ్ ఫ్రెండ్స్ కోసం ప్రయత్నిస్తున్నారు. చాలామంది యువ జంటలు ఉమ్మడి కుటుంబానికి దూరమై కొత్త ఉద్యోగాలు, వెతుకుల ఆటలో ఎక్కువ ఆదాయం సంపాదించి లగ్జరీ లైఫ్ స్టైల్ అనుభవించేందుకు అలవాటు పడ్డారు. ప్రస్తుతం డిక్ జీవన శైలి పాశ్చాత్య దేశాలలో మాత్రమే కాకుండా భారత్ వంటి దేశంలోనూ యువ జంటలను చాలా వేగంగా ఆకర్షిస్తుంది. ఈ పద్ధతి ద్వారా పెళ్ళయ్యాక సంతానం కోసం, పిల్లల కోసం మీద పెట్టే ఖర్చుతో జీవితాన్ని ఎంజాయ్ చేయవచ్చని అనుకుంటున్నారు. పిల్లలతో పడాల్సిన బాధలు ఏవి భవిష్యత్తులో ఉండవని అనుకుంటున్నారు. ఇందుకోసం సంపాదించిన దాంట్లో ఎంజాయ్తో పాటు కొంత భాగం రాబోయే వృద్ధాప్యం కోసం దాచిపెడుతున్నారు. అయితే వృద్ధాప్యంలో పిల్లల తోడు లేకుంటే ఎంత నరకంగా ఉంటుందో మాత్రం ఆలోచించడం లేదు. నిజానికి వారు కూడా తమ తల్లిదండ్రులను పట్టించుకోవడం ఎప్పుడో మానేశారు. సరిగ్గా రేపటి కాలంలో తమ సంతానం కూడా పట్టించుకోదు కాబట్టి అసలు సంతానమే వద్దని డిసైడ్ అయిపోతున్నారు. డింక్ లైఫ్ స్టైల్ కారణంగా కొన్ని లాభాలు ఉన్నప్పటికీ నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. నిజానికి సంతానోత్పత్తి అనేది ప్రకృతి మానవాళికి విధించిన నియమం. మానవులకు, భూమిపై ఉన్న సమస్త జీవులకు విశ్వవ్యాప్తంగా ఈ రూల్
వర్తిస్తుంది. సంతానోత్పత్తి లేకుండా ఏ సమాజము దీర్ఘకాలంలో మనుగడ సాగించదు. భారతదేశపు కుటుంబ వ్యవస్థలో పిల్లలు కలిగి ఉండడం అన్నది అత్యంత ప్రధానమైన విషయంగా ఉంటుంది. ఇప్పుడు కొత్త కల్చర్ కారణంగా ఆ విధానం దెబ్బతినే పరిస్థితికి చేరుకుంది. కొన్ని కల్చర్స్ ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. అయితే డింక్ కల్చర్ రంగులు పూసుకుని కొత్తగా విచ్చుకున్న ఓ ఇంగ్లీష్ కల్చర్. పిల్లలు వద్దు, ఆదాయమే ముద్దు అంటున్న డింక్ కపుల్స్ కల్చర్ కారణంగా మన దేశంలో మరో జపాన్ కానుందా అంటే అవునని అంటున్నారు నిపుణులు. జపాన్, చైనా దేశాలలో అయితే యువత అసలు పెళ్లిళ్లే చేసుకోవడం లేదు. పెళ్లి, కాపురం, పిల్లలు అంటే చిరాకు పడుతున్నారు. దాంతో జనాభా రేటు దారుణంగా పడిపోతుంది. నివసించడానికి జనం లేకపోవడంతో జపాన్ దేశంలో ఎన్నో పట్టణాలు గోస్ట్ టౌన్లుగా మిగిలిపోతున్నాయి. డింక్ విధానం ఇండియాలో కూడా పెరుగుతుందని లాన్సెట్ సంస్థ చేసిన తాజా అధ్యయనం తేల్చింది. అమెరికాలో మార్కెట్ వాచ్ అనే సంస్థ ఈ కల్చర్పై సర్వే చేసింది. అక్కడ ఈ నిష్పత్తి 86% ఉండగా వారు పిల్లల కంటే జీవిత లక్ష్యాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తున్నారని తేలింది. వీరిలో 40% మంది ఆర్థికంగా స్ట్రాంగ్ గా ఉండడమే తమకు ముఖ్యమని తెలిపారు. అయితే ఇండియాలో కూడా ఈ నిష్పత్తి బాగానే పెరిగింది. 1950లో భారతదేశంలో సంతానోత్పత్తి రేటు 6.18% ఉంటే 2021 నాటికి 1.91% ఇది పడిపోయింది. 4 ఏళ్ల క్రితం వచ్చిన కరోనా, ఆర్థిక మాంద్యం కారణంగా జాబ్స్ కోల్పోవడం, నిరుద్యోగం పెరిగిపోవడం వంటి కారణాలు డింక్ కల్చర్కు ఊతమిస్తున్నాయి. నేటి యువతరం వివాహం, సంతానం లాంటి బంధాలలో ఇరుక్కునేందుకు ఇష్టపడడం లేదు. ద్రవ్యోల్బణం, జాబ్ రెసిస్టెన్స్, ఫినాన్షియల్ ఇబ్బందులు, పెరుగుతున్న వడ్డీ రేట్లు ఇలాంటివి ఆర్థిక ప్రాధాన్యతను తెలియజేశాయి. దీనికి అనుగుణంగానే యువత తమ భవిష్యత్తును మరో విధంగా చూసే ప్రయత్నము చేస్తున్నారు. తమ జీవితం, పెళ్లి, ఆపై పిల్లల విషయంలో తమ దృక్పథాన్ని చూసే దృష్టిని మార్చుకుంటున్నారు. పిల్లలు కావాలా వద్దా అనే నిర్ణయం వాళ్లే తీసుకుంటున్నారు. నానాటికి పెరుగుతున్న కాస్ట్ ఆఫ్ లివింగ్ వల్ల వారు సంపాదించిన ధనం వారికే సరిపడం లేదు. అందుకే పిల్లలు అవసరమా అని ప్రశ్నిస్తున్నారు. ఉన్నంతకాలం హ్యాపీగా, ఆర్థికంగా స్ట్రాంగ్ గా ఉందాం, ఇప్పటికీ ఉన్న ఒత్తిడి చాలు, మరింత ఒత్తిడి వద్దు అనుకుంటూ ఈ నిర్ణయం తీసుకుంటున్నారు. అమెరికాలో చేసిన ఈ సర్వేలో తేలిన మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే పిల్లలు లేకపోవడం వల్ల దాంపత్య జీవితం మరింత మెరుగ్గా ఉంటుందంటున్నారు. అయితే ఈ కల్చర్ ఇండియాలో కొందరు స్వాగతిస్తుంటే మరికొందరు మాత్రం వ్యతిరేకిస్తున్నారు. అప్పట్లో పిల్లల్ని తమ ఆస్తిగా చెప్పేవారు. ఇప్పుడు పిల్లలు వద్దు, సంపాదనే ముద్దు అంటున్నారు.